చాలా చిరాకుగా ఉంది. ఎనీహో సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మేంచి ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, దేవుని దర్శనానికి కూడా చూడని ఒకపోవడం బాధ అనిపిస్తుంది. ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు, ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈస్ ఎక్స్, ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా, ఎక్స్ఎల్ గేమ్ పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది ఎలా చేస్తారు? 6 గురిని అంతే, ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు. ఇంకా వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ 10 మందిని కూడా రమ్మన్నా 16లో 60 మందే మీతో కలిపి 6, 66 పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో 52 వేలకు వేలు జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద